రాఖీ సెలబ్రేషన్స్ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయింది. నిజామాబాద్ వెళ్ళుండే మ్యారేజ్ కోసం, సో అలా లేట్ అయిపోయింది. సో వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. యా, సో ఇలా పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్నాక లైట్గా బ్రేక్ఫాస్ట్ పునుగులు చేశాను. పునుగులు చేశాక ఇంకా రాఖీ కట్టుకున్నాక తిన్నామనేసి ముందుగా మంగళహారతి ముట్టించుకొని పూజ అవ్వగానే మంగళహారతి కూడా దేవుడికి చూపించుకొని యా, సో ఇలా మంగళహారతి చూపించుకున్నాక రాఖీ కడదామనేసి ఇంకా రెడీ చేసుకున్నాను. రెడీ అవ్వడానికి టైం లేకుండే, సో ఇంకా అలా ఫస్ట్ ఇంకా వీళ్ళకి కట్టేసినాక రెడీ అవుదాంలే అనేసి వాళ్ళిద్దరికి మాడపడిచి వాళ్ళు పంపించిన రాఖీలు వాళ్ళిద్దరికీ కట్టేసి ఇలా స్టార్ట్ అయిపోయాము మా చిన్న అన్నయ్య దగ్గరికి. సో సిటీలో ఎలాగో మనకు ఛాన్స్ ఉండదు, అట్లీస్ట్ ఓఆర్ఆర్ పైన ట్రై చేద్దామని మా ఆయన కొంచెం డ్రైవ్ చేయమన్నారు. మళ్ళీ డ్రైవింగ్ మర్చిపోతా అనేసి, సో ఛాన్స్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అలా అని. సో కాసేపు ఓఆర్ఆర్ దిగే వరకు డ్రైవ్ చేశా. సో అలా ఇంకా వాళ్ళ ఇంటికి సడన్గా వెళ్ళిపోయాము. యాక్చువల్ వాళ్ళ డాగ్ ఉండే లేబర్ అది లక్కీ, అది అరుస్తుందని వాడు భయపడుతున్నాడు వెళ్ళడానికి గేట్ తీసి. ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ లంచ్ కూడా చేసేసాము. మా వదిన తినిపిస్తుండే యాక్చువల్లీ ఇక్కడ, వాడు ఇంకా ఫోన్లో మునిగిపోయాడని చెప్పేసి ఇలా రిటర్న్ అయిపోయినాం. ఆ రాఖీలు పిల్లలకి అన్నయ్యకి ఇచ్చేసి రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో మాకు వర్షం పడుతుండే బాగా, సో ఇలా వ్యూ మీకు చూపిద్దామనేసి ఒక షార్ట్ చిన్న రికార్డ్ చేశాను. సో ఇట్ వాజ్ వెరీ నైస్. పెద్దన్నయ్య కట్టుకున్న రాఖీ మా మేనకోడలు కట్టింది. సో ఆ పిక్స్, అలాగే నేను మా మేనల్లుళ్ళకి కట్టిన రాఖీ పిక్స్ అన్నీ ఇక్కడ గ్లిమ్స్లో లాస్ట్లో యాడ్ చేశాను కొన్ని స్నాప్స్. అండ్ మా ఆడపడి వాళ్ళు కూడా నాకు పంపించుండే బాబీ రాఖీలు, దే వే వెరీ క్యూట్. సో ఆ గ్లిమ్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. సో అలా అయిపోయాక మేము రిటర్న్ అయిపోయాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.